అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సై నజీవుల్లా ఎంఎస్ జనరల్ సర్జరీ ఇన్ ఆయుర్వేద చీఫ్ అనార్కల్ సర్జన్ అండ్ ధ్యానసండ్ రెక్టమ్ క్లినిక్ ఏ కంప్లీట్ ఆయుర్వేదిక్ సర్జికల్ సెంటర్ జూబ్లీహిల్స్ మరి పైల్స్ రావడానికి ముఖ్యమైన కారణాలలో ఎక్కువగా స్పైసీ ఫుడ్ ఏదైతే ఫుడ్ ఎక్కువగా హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయో అలాంటి ఫుడ్ వల్ల మనకు పైల్స్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు ఎక్కువగా హీట్ అనేది జనరేట్ అవుతుంది వేడిని ఎక్కువ కలిగిస్తుంది మరి అలాంటి విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ముఖ్యంగా ఎక్కువగా స్పైసెస్ అంటే కారం అనేది ఏ ఫుడ్లు అయితే ఎక్కువగా ఉంటుంది స్పైసెస్ కానీ ఎక్కువగా మసాలా ఉన్న వాటిని మనం ఇవేం చేస్తాయంటే ఎక్కువగా హీట్ని మనకు ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకు పైల్స్ అనేది వచ్చే అవకాశం ఉంది దీంతో పాటు ఎక్కువగా నాన్ వెజ్ ఏదైతే స్పెషల్గా మనకు పోర్క్ కానీ రెడ్ మీట్ కానీ ఈ చికెన్ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు పైల్స్ అనేది వచ్చే అవకాశం ఉంది దీంతోపాటు ఎక్కువగా ఫిష్ తీసుకోవడం కానీ ఎక్కువగా ఎగ్ని రిపీటెడ్గా తీసుకోవడం కానీ దాని తర్వాత మనకు దీంతో పాటు ఎక్కువగా కార్డ్ స్పెషల్గా కార్డ్ అనేది పెరుగు అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకు పైల్స్ అనేది వచ్చే అవకాశం ఉంది కానీ కర్డ్ని మనము మజ్జిగ మజ్జిగలా చేసుకొని ఎక్కువగా తీసుకుంటే మనకు అది మనకు పైల్స్ రాకుండా కాపాడుతుంది కర్డ్ని మనము డైరెక్ట్గా తీసుకుంటా ఉంటే మనము దీనివల్ల మనకు కాన్స్టిబేషన్ డెవలప్ అయ్యి మనకు పైల్స్ వచ్చే అవకాశం ఉంది ఈ రెండు విషయాలను మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది దీంతోపాటు స్పెషల్గా ఈ పెరుగును మనము నైట్లో ఎక్కువగా తీసుకోవడం కానీ చాలా వరకు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది దీంతో పాటు ఎక్కువగా ఆయిలీ ఫుడ్ కానీ తర్వాత ఎక్కువగా మరి డీప్ ఫ్రైడ్ చేసినాయి ఏవైతే ఎక్కువగా డీప్ ఫ్రైడ్ చేసి ఏవైతే చేస్తూ ఉంటారో అలాంటి ఫుడ్ తీసుకోవడం కానీ దాని తర్వాత మరి ఎక్కువగా కెఫీన్ అంటే ఎక్కువగా కాఫీ తీసుకునే వాళ్ళు తర్వాత ఈ కాఫీ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు ఎక్కువగా డిహైడ్రేషన్ వస్తుంది డిహైడ్రేషన్ రావడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు కాన్స్టిపేషన్ డెవలప్ అయ్యి మనకు కాన్స్టిపేషన్ రావడం వల్ల ఏం జరుగుతుంది ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల కూడా మనకు పైల్స్ అనేది వచ్చే అవకాశం ఉంది దాని తర్వాత ఎక్కువగా మనీ కూల్ డ్రింక్స్ ఏవైతే ఎక్కువగా కూల్ డ్రింక్స్ ఉంటాయో తర్వాత మిల్క్ షేక్స్ ఎక్కువగా మిల్క్ షేక్స్ ఎవరైనా తీసుకుంటూ ఉంటారో ఈ స్పెషల్గా ఈ కూల్ డ్రింక్స్ వల్ల కూడా మనకు ఎక్కువగా డిహైడ్రేషన్ రావడం జరిగే అవకాశం ఉంది దానివల్ల మనం దానివల్ల కూడా మనకు కాన్స్టిబేషన్ డెవలప్ అయ్యి పైల్స్ అనేది వచ్చే అవకాశం ఉంది మరి ఎక్కువగా మిల్క్ షేక్స్ ఎక్కువగా హెవీ జ్యూసెస్ దీనివల్ల ఎక్కువ స్మూతీస్ ఇవి తీసుకోవడం వల్ల అవి హెవీ టు డైజెస్ట్ అనమాట డైజెస్ట్ కావడానికి చాలా టైం చాలా టైం పడుతూ ఉంటుంది దీనివల్ల కూడా మనకు ఈ పైల్స్ అనేది వచ్చే అవకాశం ఉంది దీంతోపాటు స్పెషల్గా చీజ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ దాంట్లో ముఖ్యంగా చీజ్ ఎవరైతే చాలామందికి చీజ్ అనేది ఎక్కువగా తీసుకోవడం అనేది చాలా వరకు ఇష్టం ఉంటుంది అలవాటు ఉంటుంది వాళ్ళు ఇలాంటి చీజ్ని మనము కొంచెం కంట్రోల్గా తీసుకోవడం కానీ తక్కువగా తీసుకోవడం కానీ చేయాల్సిన అవసరం ఉంది లేదంటే మరి మీకు దీనివల్ల కూడా ఇండైజేషన్ డెవలప్ అయ్యి అది కాన్స్టిబేషన్కి దారితీసి మరి మరి మళ్ళీ పైల్స్ను తెచ్చే అవకాశం ఉంది దీంతో పాటు ఎక్కువగా మైదా ప్రోడక్ట్స్ ఏవైతే ఎక్కువగా ఉన్నాయో అంటే పిండి పదార్థాలు కూడా మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల అగైన్ మీకు ఇండైజేషన్ డెవలప్ అయ్యి మీకు పైల్స్ని తెచ్చే అవకాశం ఉంది దీంతోపాటు కొన్నిసార్లు మిల్లెట్స్ అంటే కొర్రలు కానీ అలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు దీనివల్ల ఏం జరుగుతుందంటే దీనివల్ల కూడా మనకు కొన్నిసార్లు పైల్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే మనం మిల్లెట్స్ని చాలా రోజుల వరకు తీసుకుంటా ఉంటే ఏం జరుగుతుందంటే దీని నుంచి మనకు ఎండ్ ప్రోడక్ట్స్ ఏముండవు దీనివల్ల ఎనర్జీ అనేది మనకు బాడీకి సప్లిమెంట్ అనేది ఏముండదు కానీ ఎప్పుడైతే ఈ ఫుడ్ అనేది మన జీర్ణ వ్యవస్థలో వెళ్తుందో అప్పుడు అది బ్రేక్ అయ్యి అక్కడ ఎనర్జీ రిలీజ్ కాకుండా హీట్ అనేది ఒకటి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఈ హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల రిపీటెడ్గా తీసుకోవడం వల్ల కొన్నిసార్లు మనకు జీర్ణ వ్యవస్థకి సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు మనకు ఫైల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి బయల్స్ బారిన పడ పడకుండా ఉండాలంటే ఈ ఇలాంటి ఫుడ్ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఇలాంటి ఫుడ్ తీసుకోకుండా ఉంటే మీరు బయల్స్ రాకుండా ఉండగలరు థ్యాంక్ యూ సో మచ్